అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు కొన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడికి నేను గురవుతూనే ఉన్నాను గత 4 నెలలుగా. నా మీద చాలా డౌట్లు ఉన్నాయి, నేను ఎవరు, ఎవరు నా వెనకాల ఉన్నారు, నాకు ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఇలాంటి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. వాటితో నేను మొదలు పెడతాను. ఒకటి, నేను ఒక వ్యక్తిని, నేను ఒక ఫిల్మ్ క్రిటిక్ని, ఈ దేశ పౌరుణ్ణి. నాకు ఒక ఒపీనియన్ ఉంది, ఆ ఒపీనియన్ నేను చెప్పాను. ఆ ఒపీనియన్ చెబితే నా మీద అది దాడే జరిగింది, వ్యక్తిగత దాడి జరిగింది, సామాజిక దాడి జరిగింది. అందులో వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన ఆరోపణలు ఉన్నాయి, నా క్యారెక్టర్ అసాసినేషన్ ఉంది, నన్ను డిఫేమ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య కొన్ని వేల ఫోన్ కాల్స్ నాకు వస్తూ ఉంటే ఆ సఫరింగ్ మధ్యలో నా హక్కుల కోసం, నా అధికారం కోసం, నా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం నేను పోరాడుతూ ఉన్నాను. ఈరోజు కూడా పోరాడుతూ ఉన్నాను. నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు దేర్ ఆర్ అనానిమిటీ, వాళ్ళు ఫేస్లెస్ మాబ్. వాళ్ళని ఫేస్ చేయలేను నేను. ఫేస్ చేయగలిగేది ఎవరు, వాళ్ళకి చెప్పగలిగేది ఎవరు? అందుకని నేను అందరినీ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంత సామాజిక బాధ్యత ఉంది, మనుషుల మీద ప్రేమ ఉంది అనుకునే పవన్ కళ్యాణ్ ఒక మాట చెబితే ఫ్యాన్స్ ఆపగలడు కదా అనే ఒక ఆశతో గత 3-4 నెలలుగా వెయిట్ చేస్తూ వచ్చాను. కానీ అది నాకు కనిపించట్లేదు. నేను నాకున్న రాజకీయ అభిప్రాయాల్ని, అతని రాజకీయ పంధాతో నాకున్న వ్యతిరేకతని కూడా తెలియజెబితే అదేదో నేను అతని మీద వ్యక్తిగత దాడి చేయడం అని అంటే అది సమాజంలో మంచిది కాదు, ఒక రాజకీయ ప్రక్రియకు అసలు సంబంధం లేని విషయం అని అనిపిస్తుంది. ఇందాక నిన్న కోన వెంకట గారు చెబుతూ ఇతను అతని బెడ్రూమ్ విషయాలు మాట్లాడుతున్నారు అన్నారు. నేను గౌరవంగా సగౌరవంగా కోన వెంకట గారికి చెప్పేది ఏంటంటే, నేను ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి బెడ్రూమ్ విషయాలు మాట్లాడలేదండి, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలే మాట్లాడాను. మొన్నటికి మొన్న భార్యను కాపాడుకోలేని వాడు అని అన్నప్పుడు నా ఉద్దేశం రేణుదేశాయి మీద కూడా నాలాగే ఒక సామాజిక దాడి జరిగితే, మీరు పెళ్లి చేసుకునేవాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాము అని చెబితే దాన్ని పబ్లిక్గా ఖండించలేని మనిషి, ఫ్యాన్స్కు ఒక మాట చెప్పలేని మనిషి రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు, రాజకీయాల్లో ఏముంటాడు అనే ఉద్దేశమే తప్ప అక్కడెక్కడా నేను పర్సనల్గా వెళ్ళలేదే. ఇంతవరకు నేను పర్సనల్గా వెళ్ళలేదు. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుంది అంటే, ఫ్యాన్స్ నన్ను పర్సనల్గానే టార్గెట్ చేస్తున్నారు. నేను ఎక్కడ బీరు తాగుతున్నాను, నేను ఎక్కడ షూట్లో ఉన్నాను, నేను మా అమ్మని, మా అక్కని, మా ఆలిని, వీళ్ళందరినీ తిడుతూ ఉంటే, ఫోన్ చేసి నన్ను బెదిరిస్తూ ఉంటే, నేను ఏ థియేటర్కి వెళ్తానో ఆ థియేటర్ పక్క బయటకు వచ్చి వీడిని చంపడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము అని మీడియా ముఖంగా చెబుతూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత అతనికి లేదా? అంత బాధ్యత రాహిత్యమా లేక ఇగోనా అని అడుగుతున్నాను. ఇందులో తప్పేముందండి? నేను ఈరోజు కూడా రండి చర్చించుకుందామని అన్నాను. అండ్ కోన వెంకట్ గారు అన్నారు అమికబుల్గా సాల్వ్ చేసుకుందామని. అమికబుల్గా సాల్వ్ చేసుకోవడానికే కదా ఈ 4 నెలలుగా ఉన్నాను. నేను దూషించానా, నేను బెదిరించానా, లేదు కదా? నేను బూతులు మాట్లాడానా, లేదు కదా? నేను చంపేస్తానన్నానా, లేదు కదా? నేను ప్రజాస్వామికంగానే కదా చర్చిస్తున్నాను. ఆయన అంటాడు అన్కండిషనల్గా మీరు ఆపేయండి అని. ఓకే, నేను అన్కండిషనల్గా ఆపడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఆ బాధ్యత తీసుకుంటారా? ఫ్యాన్స్ నా మీద చేస్తున్న దాడిని మీరు ఆపుతారా? మీరు బాధ్యత తీసుకుంటాను పవన్ కళ్యాణ్ స్నేహితుడిగా, ఆ ఆత్మీయ మిత్రుడిగా, మీరు ఆ బాధ్యత తీసుకుంటాను అంటే ఆపుతాను. కానీ మీరు ఆ బాధ్యత తీసుకోవడానికి రెడీగా లేరు. మళ్ళీ అదే అంటారు, అక్కడ నన్ను జోకర్ అనడంతో మొదలెట్టి నన్ను ఒక సైకో అనడంతో ముగించి తర్వాత మీరు అన్కండిషనల్గా ఆపేయండి అని ఆయన అంటూ, ఇలా మీరు కంటిన్యూ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రవాదులుగా మారుతారు అని అంటాడు కోన వెంకట. అంటే ఏంటి బెదిరింప? ఇంకొకటి, పవన్ కళ్యాణ్కు 3వ నేత్రం ఉంది, అది తెరిచే అవకాశం రాకుండా ఉండాలని కోరుకుంటాను అంటాడు. అంటే భస్మం చేస్తాడా నన్ను? అంటే ఇటు ఒకవైపు బెదిరిస్తూనే మరోవైపు అన్కండిషనల్గా మీరన్నీ ఆపేసేయండి అంటే, నా ప్రిజర్వెన్స్ కోసం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, నా అస్తిత్వం కోసం, నా ఆత్మగౌరవం కోసం నేను పోరాడుతున్న పోరాటాన్ని బెదిరింపుతో ఆపుతారా? నీ మీద హాని చేస్తామని చెప్పి ఆపుతారా? అందుకని నేను భయపడి సైలెంట్గా ఉండాలా? ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాను. ఇందులో తప్పేముంది? అందుకనే వాళ్ళు వస్తే అసలు ఏంటి సమస్య? సమస్యకు సొల్యూషనే కావాలనుకుంటారు ఎవడు? ఇది కొనసాగింపు, ఇది ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో మీకు తెలీదు. నిన్న ఒక ఛానల్లో నేను కూర్చుంటే ఆ ఛానల్ యాంకర్ ఒక ఫోన్ నంబర్ ఇస్తే ఆ తర్వాత ఆగకుండా మోగిన ఫోన్ ఒక సాక్ష్యం. అదే ఛానల్లో ఎవరో ఫ్యాను అమెరికా నుంచి మాట్లాడుతూ పక్కనుండే అతన్ని, ఇతను ఇంకా మీరు కొట్టకుండా ఎందుకున్నారు అని ప్రోత్సహిస్తూ ఉంటే
ఏం చేయమంటారు చెప్పండి? నీ కాలో చెయ్యో తీసేస్తాము అని బెదిరిస్తూ ఉంటే ఎక్కడ వెళ్ళమంటారు చెప్పండి? నేను ప్రజాస్వామితంగానే ఉన్నాను కదా, నా లైఫ్ని నేను నార్మల్గా బతికే హక్కు నాకు లేదా? నా హక్కుని ఇలా కాలరాస్తూ ఉంటే అందరం ఫన్ చేసుకుంటూ ఉన్నామా? అది ఒక పెద్ద ఎంజాయ్మెంట్ అనుకుంటూ ఉన్నామా? ఇందాక ఎవరో మిత్రులు అడిగారు, మీరు కూడా కీర్తి కండూతి కోసం చేస్తున్నారండి. అయ్యా, నేను నా ప్రాణం కోసం పెనుగులాడుతున్నాను ఇక్కడ. నా మీద జరుగుతున్న సామాజిక మానసిక దాడిని ఆపమని అడుగుతున్నాను ఇక్కడ. నాకు ఏ ఫేము అక్కర్లేదండి, మీరు ఏ ఛానల్ నన్ను పిలవనక్కర్లేదు. నా గోడు నా బాధ నేను ఫేస్బుక్లో వెళ్ళబోసుకొని అక్కడే ఉంటాను. నేను నా పోరాటం ఏదో నా పరిస్థితుల్లో నేను చేసుకుంటాను. నేను ఎవరిని మీడియా మిత్రులను అడగలేదు. ఇంకో అక్యుజేషన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీడియా నాకు డబ్బులు ఇస్తోందని. నేను కూర్చున్న ఏ ఛానల్ అయినా అడుగుతాను, నాకు ఒక పైసా ఇచ్చారా? అంటే వీళ్ళ అక్యుజేషన్లు ఎక్కడి వరకు వెళ్తాయంటే నాకు పొలిటికల్ పార్టీ నా వెనకాల ఉంది అంటున్నారు. ఏ పొలిటికల్ పార్టీ ఉందండి? ఎందుకు ఉండాలి? ఇది నా వ్యక్తిగత పోరాటం కదా, వాళ్ళకి ఎందుకు ఉండాలండి ఇంట్రెస్ట్? ఐఎమ్ నాట్ హియర్ క్యారియింగ్ ఎనీ పొలిటికల్ అజెండా ఆర్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక అసలు దాడి చేసింది వాళ్ళు, నేను నా బాధ నేను చెప్పుకుంటే నాకు పొలిటికల్ అజెండా ఉందనుకుంటే నన్ను ఏం చేయమంటారు? ఈ విషయాలను మాట్లాడడానికే వచ్చాను. ఇంకొకటి, పూనమ్ కౌర్ గారి గురించి. ఇంతవరకు నేను ఎవరి గురించి పర్సనల్గా మాట్లాడలేదు, మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది ప్రజాస్వామ్యం కాదని నా ఉద్దేశం. అందుకనే పూనమ్ కౌర్ గారిని నేను చాలా గౌరవిస్తాను. ఇప్పుడు నేను లేవనెత్తున్న ప్రశ్నలు మాత్రమే, నేను ఐఎమ్ నాట్ అక్యూజింగ్ హర్ ఆఫ్ ఎనీథింగ్. నేను కేవలం కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. ఆ ప్రశ్నలు ఆమెను కించపరచడానికో, ఆమెను న్యూనపరచడానికో, లేకపోతే తన జీవితాన్ని ఏదో చేయాలనే ఉద్దేశంతో కాదు, కేవలం ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాను. ఆ ప్రశ్నలకు తన దగ్గర సమాధానం ఉంటే ఆ తర్వాత చర్చించుకుందామనే చెబుతున్నాను. అండ్ లెట్ మీ ఆస్క్ దోస్ 6 మేజర్ క్వశ్చన్స్. ఎందుకంటే తన బాధను నేను అర్థం చేసుకోగలను, తను ఉన్న పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. అందుకనే ఐ ఎంపతైజ్ విత్ హర్. నిజానికి నేను అడుగుతున్న ప్రశ్నల వల్ల తనకి లాభం చేకూరుతుంది అనే నమ్మకంతోనే అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ అక్యూజింగ్ హర్ అండ్ ఇది పర్సనల్ అక్యూజేషన్లు కావు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అందుకనే ఏం ఆధారాలు ఉన్నాయి అనేది తర్వాత బయటపెడతాను. కానీ చర్చ ముందుగా, తను కనుక వచ్చిండుంటే ఆ ఆధారాలతో నేను వచ్చిండేవాడిని. తను రాలేదు కాబట్టి ప్రశ్నలు మాత్రం మీడియా మిత్రుల తరఫున ఆవిడకి అందేలాగా చేస్తే తనకు తన జీవితానికి ఒక దారి దొరుకుతుందనే నమ్మకంతో ఆ ప్రశ్నలు నేను అడుగుతున్నాను. మొదటి ప్రశ్న, మీకు బ్రాండ్ అంబాసిడర్గా పదవి ఎవరి వలన వచ్చింది? రెండో ప్రశ్న, తిరుమలలో పవన్ కళ్యాణ్తో పాటు నిలబడి ఒకే గోత్రనామాలతో మీరు పూజ ఎందుకు చేయించుకున్నారో చెప్పగలరా? మూడు, పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న హాస్పిటల్ ఏంటి? ఆ బిల్స్ కట్టింది ఎవరు? నాలుగో ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటి వరకు అది నెరవేర్చారా లేదా? ఐదో ప్రశ్న, డైరెక్టర్ త్రివిక్రమ్ గారంటే మీకెందుకండి అంత కోపం? ఆరు, ఒక క్షుద్ర మాంత్రికుడు నరసింహం చేసిన క్షుద్ర పూజ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్తో కలిపి అక్కడ మీరు ఏం చేశారో చెప్పగలరా? ఈ ఆరు ప్రశ్నలు మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను. ఆవిడ సమాధానం చెబితే బాగానే ఉంటుంది. చర్చ ఆ తర్వాత పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. దట్స్ అ ఫ్యాక్ట్. ఒకే గోత్రనామంతో పూజ చేయించుకున్నారు అనేది నిజం, అంతవరకే నాకు తెలిసింది. అందుకనే ఎందుకు అని నాకు కూడా ప్రశ్న అడుగుతున్నాను. తను పంజాబీ అండి, పూనమ్ కౌర్ ఆమె పేరండి. అది ఆ చెవిలో చెప్పిన మాట ఆవిడ చెప్తే బాగుంటుంది కదండి, నాకు తెలియదు. మహిళల్ని నేను మధ్యకు తీసుకొచ్చానా? ఆవిడ వచ్చిందా? ఉన్నాయి, అవసరం వచ్చినప్పుడు బయటపెడతాం. దిస్ నాట్ అన్ ఓపెన్ డిబేట్. నేను మిమ్మల్ని పిలిచాను, నేను చెప్పింది మీరు నోట్ చేసుకోండి.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.